హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ట్రెండి ఫ్యాషన్ ఈరోజు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం రోజు చేసే సాంప్రదాయ వంట చేసి చూపించబోతున్నానండి ఇది ప్రతి సంవత్సరం తప్పకుండా మా ఇంట్లో చేస్తారండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది చేదు పులుపు మరియు తీపి ఈ మూడు రుచులను కలిపి బ్యాలెన్స్ చేసే వంటకం అండి ఇది అదే పచ్చి చింతకాయలతో గుమ్మడికాయ కాకరకాయ పులుసు చేయబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు పచ్చి చింతకాయలు ఐదు కాకరకాయలు పెద్దవి అయితే నాలుగండి చిన్నవి అయితే ఐదు తీసుకోండి అలాగే పావు కేజీ గుమ్మడికాయ తీసుకోవాలండి ముందుగా పచ్చి చింతకాయలని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి చింతకాయలు ఉడికేలోపు అందులో కావలసిన కాకరకాయలు కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి ఇలా ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి అలాగే గుమ్మడికాయను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయలు ఉడికిపోయాయండి చూడండి పొట్టు ఎలా పగిలిపోయిందో ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మన కూరలోకి కావాల్సిన పులుసు ప్రిపేర్ చేసుకుందాం ఓకే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేయకాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి చిటికడ అంటే చిటికడే మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుందండి చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి వాటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం మరియు ఆనియన్స్ వేసుకోవట్లేదండి వీటికి బదులు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అదే ఉల్లికాడలు అంటారు కదండి ఈ ఉల్లికాడలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకర ముక్కలు వేసుకోవాలండి వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి గుమ్మడికాయ మరియు కాకరకాయ రెండు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం అండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పులుసుని ఇందులో వేసుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి పచ్చి చింతకాయలతో మనం పులుసు చేసుకున్న మరియు చారు చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ముద్దపప్పు చారు చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి అలాగే తగినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియా పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం సీట్నెస్ కోసం కొంచెం బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం పులుపుకు విరుగుడు కూడా అండి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పులుపు తినాలంటే భయపడతారు కదా అలాంటి వాళ్ళకి పులుపులో కొంచెం బెల్లం వేస్తే గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేయడమేనండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ కాకరకాయ పులుసు రెడీ చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన కొత్త వీడియోస్ మీకు వెంటనే వస్తాయి